నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద జోరు కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి ఇన్ఫ్లో పెరగడంతో అధికారులు 26కు 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 22 గేట్లు 5 అడుగులు, 4 గేట్లు 10 అడుగుల మేర పైకి ఎత్తి 223,256 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను 585 అడుగుల మేర నీటిని నిల్వ చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 374,301 క్యూసెక్లుండగా అవుట్ఫ్లో 269,562 క్యూసెక్లుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 298 టీఎంసీలుండగా ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలుగా ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద జోరు కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి ఇన్ఫ్లో పెరగడంతో అధికారులు 26కు 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 22 గేట్లు 5 అడుగులు, 4 గేట్లు 10 అడుగుల మేర పైకి ఎత్తి 223,256 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను 585 అడుగుల మేర నీటిని నిల్వ చేస్తున్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం. కిరణ్. ఆశా, శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరుగుతా ఉంది. దీంతో సాగర్ పూర్తి స్థాయి గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 26కు 26 గేట్ ఎత్తి 223,256 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తా ఉన్నారు. సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మొత్తం 590 అడుగుల గాను ప్రస్తుతం అయితే 585 అడుగులకు చేరింది. అదేవిధంగా పూర్తి స్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం అయితే 298 టీఎంసీలకు అయితే చేరింది. మరోవైపు అంటే 2 రోజుల క్రితం 22 గేట్లు అయితే దిగువకు నీటిని విడుదల చేశారు. అయితే ఇన్ఫ్లో కొంత తగ్గడంతో 4 గేట్లు క్లోజ్ చేసి 18 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. అయితే ఉదయం ఇన్ఫ్లో పెరగడంతో మరో 8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తా ఉన్నారు. మొత్తానికైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి గేట్లు తెరవడంతో టూరిస్టుల తాకిడి కూడా పెరిగిన పరిస్థితి అయితే ఉంది. అటు ఏపీ నుంచి ఇటు తెలంగాణ నుంచి ఎక్కువగా భారీ సంఖ్యలో సాగర్ అందాలను చూసేందుకు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో సాగర్ పరిసర ప్రాంతాల మొత్తం కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇటు టూరిస్టుల రద్దీ నేపథ్యంలో సాగర్ డ్యామ్ వద్దకు వాహనాలైతే ఎలో చేయని పరిస్థితి అయితే ఉంది. ఇటు ఆర్టీసీ అధికారులు కూడా ఈ సాగర్ టూరిస్టులు తాకిడి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలను కూడా ఎప్పటికప్పుడు రెవెన్యూ అదేవిధంగా పోలీసు అధికారులు అప్రమత్తము చేస్తా ఉన్నారు. ఎందుకంటే భారీగా ఇంట్లో వస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా కృష్ణా నది ఆ పరివాహక ప్రాంతాలకు వెళ్లకుండా కూడా ఇటు చర్యలైతే చేపడతా ఉన్నారు. ప్రస్తుతం అయితే 2 లక్షలకు పైగా ఇంట్లో వస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పూర్తి స్థాయి గేట్ ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తా ఉన్నారు. ఇదే ఇంట్లో కనుక కొనసాగితే మాత్రం మరో 2-3 రోజులు కూడా ఇదే పూర్తి స్థాయి గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఆశా.